నమస్కారం, సివాభి న్యూస్కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ సుప్రియ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సమస్యలు పరిష్కరిస్తాం. కోటపాళెం ప్రాంతంలో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మీ భూమికి భరోసా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. చిల్లకూరు రెవెన్యూ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆర్డీఓ అరుణ్ బాబు. ఆధ్యాత్మికత అవసరం. రెండో పట్టణంలో రథయాత్ర నిర్వహించిన కమలానంద భారతి స్వామీజీ. చీకవాల్లో టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ. దాడిలో దెబ్బతిన్న కారు, గాయపడ్డ సర్పంచి. సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు మండలంలోని పోటుపాలెం పంచాయతీ పరిధిలోని చలివేంద్రం గుంట గిరిజన కాలనీలో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోటుపాళెం పంచాయతీ పరిధిలోని చలివేంద్రం గుంట గిరిజన కాలనీలో గురువారం మధ్యాహ్నం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకులు ఇంటింటికి వెళ్లి అమలు చేస్తున్న పథకాలు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, తమ దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరిస్తామన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. నమస్కారం అమ్మా, ఎవరికి మేము ఓటంటే ఇంకెవరికి వేస్తామా, మా ఇంట్లో సైకిల్ చూడాలి, మేము వాళ్ళకి వేస్తాం అంటున్నారు. ఎందుకంటే పేద ప్రజల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కుటుంబాల్లో, ఎస్పెషల్లీ ఎస్టీ కుటుంబాల్లో రామారావు గారు మీద ఉన్నటువంటి ప్రేమ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రేమ వాళ్ళు స్పష్టంగా బహిరంగంగా ధైర్యంగా చెప్తున్నారు. మేము పోకముందే మేము సైకిల్కే పోయే ఓట్లేసినటువంటి మాట మాట్లాడుతున్నారు. సంతోషం. దానికి కారణం కూడా స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ భరణి గారు ఇక్కడ సిమెంట్ రోడ్లు కానివ్వండి, అలాగే నీళ్లు, మొన్న ఇటీవలే మీ చిన్న కాలనీకి మంచినీటి సదుపాయం పెట్టేందుకు వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొందరికి ఇళ్ళు లేవు, అవి ఎంఆర్ఓతో మాట్లాడి పొజిషన్ సర్టిఫికేట్లు కానీ ఇచ్చే పని అయితే వాళ్ళందరికీ కూడా ఎస్టీలందరికీ హౌసింగ్ శాంక్షన్ ఖచ్చితంగా చేయిస్తాం. కాబట్టి ప్రతి దగ్గర కూడా పోతుంటే సమస్యలు మాకు అర్థమవుతున్నాయి. ఆ సమస్యల ప్రకారంగా మేము తదుపరి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. ఇప్పుడు గూడూరు మండలంలో దాదాపు 2 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైన్స్ ప్రతిపాదన చేస్తున్నాం. ఆ ప్రతిపాదనలో ముఖ్యంగా మేము ఎక్కడైతే పంచాయతీలో తిరిగామో అక్కడ పబ్లిక్ గ్రీవెన్సెస్, ప్రజలు మనకిచ్చిన అర్జీల ప్రకారంగా ప్రయారిటీని బట్టి ఆ సిమెంట్ రోడ్లు, సీసీ డ్రైన్స్, లోకల్ ఉన్న మా నాయకులతో మాట్లాడి అవన్నీ కూడా ఎస్టిమేషన్ వేసే కార్యక్రమం చేస్తుంటాం. ఒక వారం రోజుల లోపల ఈ మండలంలో 2 కోట్లు అంటే ఒక 50% ఎన్ఆర్ఐజిఎస్, 25% కలెక్టర్ గారి ఎస్డిఎఫ్, 25% అక్కడ స్థానిక సర్పంచ్ ఉన్నటువంటి 14th ఫైనాన్స్ ఉన్నటువంటి నిధులని ఉపయోగించుకొని దాదాపు 2 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఈ రోడ్డు కూడా ఆల్రెడీ శాంక్షన్లోకి వచ్చింది. త్వరలో కూడా అలాగే పుట్టిపాలెం రోడ్డు కూడా శాంక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది 1 నెల 2 నెలల్లో. కాబట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు చంద్రబాబు నాయుడు గారు గూడూరు కాన్స్టిట్యూన్స్ మీద ఎక్కువ శ్రద్ధ చూపి, అలాగే లోకేష్ బాబు గారు కూడా శ్రద్ధ చూపి ఎన్నో కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. చాలా తృప్తిగా ఉంది. ప్రతి ఇంటికి పోవడం కూడా ఇది ఒక వరంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు పద్మజ, పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లరాజు, నాయకులు రాజారెడ్డి, భాస్కర్ రెడ్డి, కరిముల్లా, మల్లికార్జున్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రైతులు తమ భూ వివరాలను కంప్యూటర్లో నమోదు చేసుకోవాలని, తప్పులను సరిచేసుకోవాలని ఆర్డీఓ అరుణ్ బాబు కోరారు. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంప్యూటర్లో నమోదు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయాన్ని ఆర్డీఓ అరుణ్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల వివరాలను కంప్యూటర్లో నమోదు చేస్తున్నారా లేదా అని ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ అరుణ్ బాబు మాట్లాడుతూ కంప్యూటర్లో నమోదును పరిశీలించామన్నారు, వివరాలు నమోదు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. రైతులు తమ పాసు పుస్తకాల్లో ఏమైనా తప్పులు ఉంటే నమోదు చేసుకోవాలని ఆయన వివరించారు. కానీ ఇంకా మనం చేయాల్సిన వర్క్ అయితే చాలా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల్ని ఈ సేవా కేంద్రాల చుట్టూ ఆఫీస్ చుట్టూ తిరగకుండా మూడు ప్రత్యేక సిస్టమ్స్ పెట్టుకొని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కాస్త ప్రవేశిస్తున్నాను. ఇది ఇంకా స్పీడప్ చేయడం జరగడం జరిగింది. మీకు కొత్త ఆఫీస్ ఓపెన్ అయింది కానీ ఇక్కడ కంప్యూటర్ నెట్వర్క్ అక్కడ ఇంకా పూర్తిగా మార్చలేదు కాబట్టి ఈ రూమ్ని వాడుకుంటాము. అండ్ ఇంకా మనము నెలాఖరికల్లా దాదాపు 18,000 ఇంక్రీజ్ చేయాల్సి ఉంది. దాన్ని మీరు స్పీడ్గా చేస్తున్నారు. కొంచెం ఎట్లా ఇంప్రూవ్ చేయాలంటే అంత ప్రశ్నలకు ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఈయన వెంట తహసీల్దార్ రమణయ్య, ఆర్ఐలు చైతన్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుగరాజపట్నం ఓడరేవు రాకుండా అడ్డుకుంటున్నాయని మాజీ ఎంపీ చింతామోహన్ విమర్శించారు. గూడూరులోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో మాజీ ఎంపీ చింతామోహన్ ఆధ్వర్యంలో నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ, దుగరాజపట్నం ఓడరేవును కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తే ప్రస్తుత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని తెలిపారు. ప్రైవేటు పోర్టుకు వస్తాదు పలుకుతున్నారని ఆయన విమర్శించారు. ఈ ఓడరేవు పూర్తయితే లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. 7 అభివృద్ధి పనులు అడ్డుకోవడం సరికాదని ఆయన వివరించారు. స్వతంత్రం వచ్చి దేశానికి 70 సంవత్సరాలు, దేశ పరిస్థితులు బాగా లేవు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు, దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చింది, గ్రామాల్లో డబ్బే కనపడటం లేదు. ఈరోజు గ్రామాల ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైపోయింది. రైతులు కూడా ఎరువులు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు. నిరుద్యోగులు ఎక్కువైపోయారు. మరి ఆ రోజు మోడీ గారు చెప్పారు, వస్తే ప్రతి ఇంటికి నేను ఉద్యోగం ఇస్తానని చెప్పి నెల్లూరులో చెప్పారు, తిరుపతిలో చెప్పారు. బాబు కూడా చెప్పాడు, నేను వస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగాన్ని ఇస్తాను అని చెప్పి బాబు కూడా చెప్పాడు, చంద్రబాబు చెప్పాడు. కానీ ఈరోజు వరకు ఒక్కరి గూడూరులో ఒక్కరికి ఉద్యోగం రాలేదు. నోట్ల రద్దు, ఈ నోట్ల రద్దు వల్ల మొన్న కమల్ హాసన్ చెప్పాడు, నోట్ల రద్దు మంచిదే అన్నాడు. కానీ మళ్ళీ వెనక్కి వచ్చేసాడు, అయ్యా నాకు ఇప్పుడు తెలివి వచ్చింది, నోట్ల రద్దు వల్ల నష్టపోయాం, దేశం నష్టపోయిందని. ఈ జిఎస్టీ, ఈ ట్యాక్స్ వల్ల వస్తువుల ధరలు బాగా పెరిగిపోయినాయి, దేశం బాగాలేదు. రాష్ట్ర పరిస్థితి వస్తే రాష్ట్ర పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది. ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 13 నిత్యావసర వస్తువులు ఇచ్చాం ప్రతి కుటుంబానికి. మరి ఈరోజు 12 ఆపేయడం జరిగింది. ఒకే ఒక బియ్యం, ముక్కిపోయిన బియ్యం మాత్రం ఇస్తాం. 12 వస్తువులు ఆపేశారు. ఇది దారుణం. పేదవాళ్లకు గొంతు కోసేటువంటి కార్యక్రమం ఇది. చాలా నిర్దయతో కూడినటువంటి కార్యక్రమం. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ఉండేది, ఆ హామీ పథకాన్ని కూడా ఆపేశారు. ఈరోజు కలెక్టర్ల దగ్గర డబ్బులు లేవు. దాదాపు బిల్లులు ట్రెజరీలో 300 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. మరి ఇది పరిస్థితి. అండ్ నేను ఒక్కటి చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది 2019లో, కేంద్రంలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చేదాన్ని మేమందరం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ దుగరాజపట్నం ఓడరేవు పనులు వెంటనే ప్రారంభం చేయమని నేను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నా. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ప్రాజెక్టును స్టార్ట్ చేయమని. మరి కోర్టులు చెప్పినా వాళ్ళు వింటం లేదు. మరి ఈరోజు ప్రజా కోర్టులోకి వచ్చాం, ప్రజా చైతన్యాన్ని తీసుకురావాలని. మేము గ్రామ గ్రామాన్ని తిరుగుతాం, తిరిగి దుగరాజపట్నం ఓడరేవును సాధించేంత వరకు వదిలిపెట్టేది లేదని మీకు తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భవానీ నాగేంద్ర ప్రసాద్, పూల చంద్రశేఖర్, పరిమళ వెంకటేశ్వర్లు, నాగరాజు, రమాదేవి, సుగుణాదేవి తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో ఏపీఓ సుబ్బరాయుడిపై దాడి చేసిన ఎంపీపీ తనయుడు నాగరాజు, పారుచర్ల రాజుపాలెం సర్పంచ్ వెంకటేశ్వర్లరాజు, మరికొందరిని డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారు. దీంతో కోర్టు నిందితులకు రిమాండ్ విధించింది.
ఇటీవల ఉపాధి హామీ పథకంలో ఏపీఓగా విధులు నిర్వహిస్తున్న సుబ్బరాయుడుపై ఎంపీపీ తనయుడు పిట్టి నాగరాజు మరికొందరు దాడి చేసిన విషయం విదితమే. ఈ కేసును డీఎస్పీ రాంబాబు విచారిస్తున్నారు. కులం పేరుతో దూషించారన్న ఫిర్యాదు మేరకు విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో భాగంగానే ఎంపీపీ తనయుడు పిట్టి నాగరాజు, సర్పంచ్ వెంకటేశ్వరరాజు, మరికొందరిని డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో సిఐ సుబ్బారావు, ఎస్ఐలు సుధాకర్, నరేష్ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం వారిని కోర్టుకు హాజరుపరిచారు. దీంతో కోర్టు నిందితులకు రిమాండ్ విధించింది. సైదాపురం మండలంలోని చీకవోలు గ్రామ సర్పంచ్ సజ్జాల రమణయ్యపై టీడీపీకి చెందిన మరో వర్గం వారు దాడి చేసి గాయపరిచారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ పర్యటించిన రోజునే ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో గాయపడ్డ సర్పంచ్ జిల్లా ఎస్పీని ఆశ్రయించినట్లు తెలిపారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ సైదాపురం మండలంలోని చీకవోలు ప్రాంతంలో బుధవారం పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా చీకవోలు గ్రామ సర్పంచ్ సజ్జాల రమణయ్య మర్లపూడి గ్రామానికి వెళ్లి పర్యటనకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేసి కారులో చీకవోలుకు వెళ్తున్నాడు. ఆ సమయంలో రహదారిలో ఎమ్మెల్యే కార్యక్రమానికి కుర్చీలు వేసి ఉన్నారు. దీంతో సర్పంచి కుర్చీలు తీయమని కారు వెళ్తుందని చెప్పగా అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో టీడీపీకి చెందిన ఓ వర్గం వారు అదే పార్టీకి చెందిన సర్పంచ్ రమణయ్యపై కర్రలతో దాడి చేశారు. కారు అద్దాలు పగలగొట్టడమే కాకుండా ఆయనపై కూడా దాడి చేశారని పలువురు తెలిపారు. ఈ విషయమై సర్పంచ్ రమణయ్య మీడియాతో మాట్లాడుతూ తనపై దాడి జరిగిందని, ఆత్మరక్షణకు జిల్లా ఎస్పీ రామకృష్ణను కలుస్తానని వివరించారు. కారు వచ్చేటప్పుడు ఎంగటికి సరిగ్గా కారు అడిగించాడు. అడిగిచ్చేసి పోతుండ్రా అక్కడ చంపకుండా చెప్పి ఆకలేసాడు. ఈ లోపల శ్రీనివాసులుడి తర్వాత దూరు శ్రీనివాసులుడి పాలరెడ్డి ప్రసాద్ రెడ్డి టంకం ధనుంజయ నలుగురు కలిసి అరణాయుధాలతో కడ్లతో కొట్టి సొక్కాలు దించేసి తెల్ల కొట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. నన్ను ఎక్కడ పడేసి కూడా నాకు తెలియదు. కారు ముందు భాగం దుసించేశారు. డోర్లు అన్ని పూజి కొలాప్స్ అయిపోయినాయి. నేను ఇక ఏం తెలియదు, శ్రోతబ్బి పడిపోయాను. డీసీ గారిని ఎస్పీ గారిని కలుసుకొని మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాను. ఈ సంఘటనపై ఎమ్మెల్యే కురుగండ్ల రామకృష్ణ ఆరా తీశారని సమాచారం. హిందూ ధర్మాన్ని గౌరవించి పరిరక్షించాలని హిందూ దేవాలయ ప్రతిష్టాన పీఠం పీఠాధిపతులు శ్రీ కమలానంద భారతీ స్వామి తెలిపారు. గూడూరులోని జానకిరాంపేట, మాళవ్య నగర్ తదితర ప్రాంతాల్లో జరిగిన సంపూర్ణ దేవాలయ సందర్శన యాత్రలో ఆయన పాల్గొన్నారు. రెండో పట్టణ పరిధిలోని మాళవ్యనగర్, జానకిరాంపేట తదితర ప్రాంతాల్లో సంపూర్ణ దేవాలయాల సందర్శన రథయాత్ర జరిగింది. ఈ యాత్రలో హిందూ దేవాలయ ప్రతిష్టాన పీఠం పీఠాధిపతులు శ్రీ కమలానంద భారతీ స్వామి పాల్గొని మాట్లాడారు. భగవంతుణ్ణి స్మరించడం ద్వారా ప్రతి ఒక్కరూ సన్మార్గంలో పయనిస్తారన్నారు. మన గ్రామాల్లో ఉన్న దేవాలయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి దేవాలయంలో నిత్యం దీపధూప నైవేద్యాలు నిర్వహించాలని స్వామీజీ వివరించారు. ప్రత్యక్షంగా దేవుడి ప్రాణంతో ఇక్కడ కొలువై ఉంటాడు. దాన్నే దేవాలయం అవుతాడు. ఏ దేవాలయానికి పోయినా అక్కడ ఉండేటువంటి దేవి దేవతలు సజీవంగా ఉన్నారు, ప్రాణంతో ఉన్నారు అని శాస్త్రం చెప్తుంది. దేవాలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడము, విగ్రహానికి ప్రాణాన్ని ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పటి నుండి దేవాలయాల్లో ఉండేటువంటి దేవి దేవతల మొదలైనట్లు శ్వాస తిరిగి సజీవంగా ప్రాణంతో ఉన్నాయి ఉంటాయి అని చెప్పారు. అలా ప్రాణంతో ఉండేటువంటి దేవి దేవతలకు ప్రతి నిత్యం ధూపదీప నైవేద్యాలు జరగాలి. అంటే దేవాలయం కొత్తగా ఉంటే గ్రామం కొత్తగా ఉంటుంది. అందుకనే పూర్వకాలంలో రాజులు అటువంటి దేవాలయాలు కట్టించినప్పుడు 100,000 ఎకరాలు మాన్యాలు ఇచ్చారు. ఇప్పటికి కూడా మాన్యాలు ఉండే దేవాలయాలే
శాస్త్రాన్ని అనుసరించి అర్చకుడు భూగమీత నైవేద్యాలు జరుగుతున్నాయి, ఉత్సవాలు జరుగుతున్నాయి. కానీ చాలా గ్రామాల్లో అట్లా మాన్యాలు లేకుండా ఉండే దేవాలయ పరిస్థితి చూస్తే అర్చకులు ఉండరు, పూజలు ఉండరు, నైవేద్యాలు ఉండరు, ఏమి ఉండరు. అందులో దేవాలయం కట్టడం అనేది 1-2 సంవత్సరాలు పోయింది. ఒకసారి దేవాలయ నిర్మాణం అయిన తరువాత అది ఆ చంద్ర దాదాపు సూర్య చంద్రవాదం ఉన్నంత వరకు దేవాలయం నడవాలి. దేవాలయం అనేది కళ్ళు రియాక్టర్ లాంటిది. కళ్ళు రియాక్టర్ ఒకసారి ప్రారంభం వస్తే గాలి ఉండదు, పనిచేస్తూనే ఉంటుంది. 8 సంవత్సరాలుగా పనిచేస్తుంది నాకు. దేవాలయం కూడా ఒకసారి కట్టే చేసి ప్రాణప్రతిష్ఠ చేసేస్తే అందులో ఉండే దేవీ దేవతల యొక్క శక్తి కొంచెం నిరంతరం కూడా విరజిమ్మబడుతూ ఉంటుంది. దేవాలయం నిరంతరం తన ఫలితాలు చేస్తూ. ఈ కార్యక్రమంలో మండల హిందూ ధర్మ ప్రచారక్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వరుణుడి కరుణ కోసం రైతులు ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదును దాటుతున్న వర్షాలు కురియకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ఓ మోస్తరుపాటి వర్షాలు కురుస్తుండటంతో అందరిలో ఆనందం వెల్లివిరుస్తోంది. నవంబర్ మాసం వస్తోంది, అయినా వరుణుడు జిల్లాపై కరుణ చూపలేదు. తెలంగాణ ఉత్తర కోస్తా ప్రాంతాల్లో వర్షాలు కురిసినా దక్షిణ కోస్తాలో ఆశించిన మేర వర్షాలు లేవు. దీంతో అటు ప్రజలు ఇటు రైతులు వర్షం కోసం నిరీక్షిస్తున్నారు. అదును దాటుతున్నా వర్షం లేకపోవడంతో ఈ ఏడాది సాగు ఎలా చేపట్టాలో అర్థం కాని పరిస్థితిలో రైతాంగం ఉంది. ఈ తరుణంలో గూడూరు తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరుపాటి వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురిస్తే పంట సాగు చేసుకునేందుకు దుక్కుకి వీలవుతుందని అన్నదాతలు అంటున్నారు. ఇకనైనా వరుణుడు కరుణిస్తే వర్షాలు కురిసి చెరువుల్లోకి నీరు చేరుతుంది. దీంతో భూగర్భ జల మట్టం పెరిగి అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. గూడూరు పట్టణంలోని సాయి మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయి మా పాండురంగడు కరుణామయుడు సాయి ఏ క్షేత్రమైన తీర్థమైన సాయి మా పాండురంగడు కరుణామయుడు సాయి సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. సమస్యలు పరిష్కరిస్తాం. కోటుపాళెం ప్రాంతంలో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మీ భూమికి భరోసా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. చిల్లకూరు రెవెన్యూ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆర్డీఓ అరుణ్ బాబు. ఆధ్యాత్మికత అవసరం, 2వ పట్టణంలో రథయాత్ర నిర్వహించిన కమలానంద భారతి స్వామీజీ. చీకవాల్లో టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ, దాడిలో దెబ్బతిన్న కారు, గాయపడ్డ సర్పంచి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.